నిర్వహించుకోనకైతేనేమి వారికి ఫిట్నెస్ సర్టిఫికెట్ తెచ్చుకునేందుకైతేనేమి వారి ఇతర ఖర్చులకైతేనేమి ఒకేసారి ఇవన్నీ సంవత్సరానికి ఒకసారి ఒకేసారి చేయించుకోవాలి ఒకేసారి ఇది మీద పడేసరికి దాదాపుగా 10,000 రూపాయలు పరిశీలికి పడుతుంది ఆ భారం ఒకేసారి కట్టుకోవాలి అంటే కట్టుకునేదానికే ఇబ్బంది పడే పరిస్థితులకు ఉన్న నా అన్నదమ్ములకు నా అక్క చెల్లెమ్మలకు వాళ్ళందరికీ కూడా మంచి చేసేందుకు ప్రతి ఏటా 10,000 రూపాయల ఆర్థిక సహాయం చేసే వైఎస్ఆర్ వాహన మిత్ర కార్యక్రమం శ్రీకారం చుట్టాం. ఈరోజు దేవుడి దయతో వరుసగా ఇది 5వ ఏడాది వాహన నిద్ర పథకం ద్వారా నా ప్రతి డ్రైవర్ అన్నదమ్ములకి నా ప్రతి డ్రైవర్ అక్క చెల్లెమ్మలకు మంచి జరిగించే కార్యక్రమం జరుగుతాం. ఈరోజు 2,75,000 మంది 2,75,931 మంది నా డ్రైవర్ అన్నదమ్ములకు అక్క చెల్లెమ్మలకు ఈరోజు ఇక్కడి నుంచి 276 కోట్ల రూపాయలు ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే బటన్ నొక్కి నేరుగా మన అకౌంట్ నుంచి పంపించే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. 93 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని నేరుగా బటన్ నొక్కి వారి ఖాతాల్లోకి జమ చేస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి మహిళలు. మీద పడమాక వెనక్కు 10,741 మంది లబ్ధిదారులు ఇక్కడ కలెక్టర్ గారి చేతుల మీదుగా ప్రతినిధించడం జరుగుతుంది. వాళ్ళ పేర్లు చదువుతాను. సూరి ప్రభాకర్ రెడ్డి, సన్నాం కోటి రెడ్డి, సత్యాయనపురం, తర్వాత దాసరి రమేష్ గారు, తర్వాత కోరగంజి అంగం అక్కబాబు గారు, తండ్రి గారి పేరు నాగేశ్వరి, తర్వాత దాసరి కోటేశ్వర 74,10,000 రూపాయలు అంటే సుమారు 10,000 మంది ఆటో సోదరులకి పంపిణీ చేయడం జరిగింది. ఇది 5వ విడతగా మన వైఎస్ఆర్ వాహన మిత్ర ఆటో సహోదర సహోదరులకి ఒక శుభదినము. వైఎస్ఆర్ వాహన మిత్ర కార్యక్రమము 5వ విడతల కార్యక్రమము విజయవాడ నుండి గౌరవ ముఖ్యమంత్రి వారిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ 10,000 రూపాయలు ప్రతి సంవత్సరాల్లో వాళ్ళకు ఉంటున్న ఇన్సూరెన్స్ కానీ ఫిట్నెస్ సర్టిఫికేట్స్ కానీ ఆర్ మెయింటెనెన్స్ గురించిన ఖర్చులు వాళ్ళ ఖాతాలకి నేరుగా పంపించిన కార్యక్రమము ఇవాళ జరిగింది. ఇది 5వ విడతలంటే 2019 నుండి ప్రతి సంవత్సరాలను కూడా క్రమం తప్పకుండా ఈ 10,000 రూపాయలు ఈ ఆటో సోదరులు సోదరులు వాళ్ళ ఖాతాలో పడిన వెంటనే ఈ ఆటో డ్రైవర్స్ కానీ ఈ మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్స్ కానీ ఎవరెవరు ప్యాసింజర్స్తో డీల్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ ఇన్సూరెన్స్ కట్టడం కానీ వాళ్ళకున్న వెహికల్స్ ఒక మంచి పొజిషన్స్లో పెట్టుకొని మెయింటైన్ చేయడం కానీ
ఆర్ ఎఫ్సీస్ ఫిట్నెస్ సర్టిఫికేట్స్ తీసుకోవడం కానీ ఇవన్నీ కూడా చక్రంగా చేయడం జరుగుతుంది. దీనివలన ఒక మంచి వాతావరణం ఈ ట్రాన్స్పోర్ట్ శాఖలో రావడం జరిగింది. ఇది మాత్రం కాకుండా ఈ 10,000 రూపాయలు ఉంటున్న వలన వాళ్ళకు ఉంటున్న ఆర్థికంగా చాలా ఉపయోగపడుతుంది. దీనికి ఉన్న బర్డన్ వాళ్ళు లేని వలన వాళ్ళ పిల్లలు మిగిలిన విషయాల్లో ఎడ్యుకేషన్ కానీ వాళ్ళ హెల్త్ కానీ వాళ్ళు సంపాదించిన విషయము దానికి ఖర్చు పెట్టుకొని వాళ్ళకు ఉన్న లైఫ్ స్టైల్స్ కూడా వాళ్ళ స్టాండర్డ్స్ కూడా పెరగడం మనం ఇక్కడ చూస్తున్నాము. ఈ కార్యక్రమంలో ఇప్పుడు ప్రకాశం జిల్లాలో చూస్తే ఇది 5వ విడతలతో కలిపి దాదాపుగా 60 కోట్ల రూపాయలు వాళ్ళు ఖాతాలో పంపించడం జరుగుతుంది. ఈ సంవత్సరాల్లో 2013-14 ఫినాన్షియల్ ఇయర్లో దాదాపుగా 10,700 డ్రైవర్స్ అండ్ ఆటో ఓనర్స్ వాళ్ళకి అకౌంట్లో 10,000 రూపాయలు పడుతుంది. దీనివల్ల చాలా ఉపయోగం ఉంటుంది. అండ్ ముఖ్యమంత్రి వారిలో ఇది అన్నీ చెప్పినప్పుడు కూడా ఒక నిబంధన ఒక కోరికలు కూడా మన సహోదరులకు అందరికీ పెట్టడం జరుగుతుంది. వాళ్ళ వెనక ఉంటున్న ప్యాసింజర్స్ వాళ్ళకున్న సేఫ్టీ అండ్ సెక్యూరిటీ మీ బాధ్యతగా తీసుకొని వాళ్ళని ఒక సేఫ్గా వాళ్ళు కావాల్సిన లొకేషన్స్కి తీసుకువెళ్ళడము వాళ్ళు అన్నీ కూడా మీ రెస్పాన్సిబిలిటీగా తీసుకోవాలని కూడా కోర్చడం జరుగుతుంది. ఖచ్చితంగా ప్రకాశం జిల్లాలో కూడా ఈ ట్రాఫిక్ రూల్స్ కానీ ఆర్ సేఫ్టీ అండ్ సేఫ్టీ ప్రికాషన్స్ ఏమున్నాయో అవన్నీ కూడా తప్పకుండా మీ అందరూ కూడా పాటిస్తే ఖచ్చితంగా మనం రోడ్ సేఫ్టీ స్టాండర్డ్స్లో కూడా మన జిల్లా ఒక మంచి స్థానంకి వస్తుందని నాకు ఎలాంటి సందేహం లేదు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మన జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు, గౌరవ ఎంపీ గారు, స్థానిక ఒంగోలు మేయర్ గారు, మనకున్న వివిధ కార్పొరేషన్ చైర్మన్స్ అండ్ డైరెక్టర్స్ ఇక్కడ రావడం జరుగుతుంది. ఈ రోడ్ ట్రాన్స్పోర్ట్ శాఖలు కూడా ఈ కార్యక్రమం చాలా చక్కగా ప్రకాశం జిల్లాలో ఒంగోలు నగరంలో నిర్వహించడం జరిగింది. మన గౌరవ ముఖ్యమంత్రి వారిలు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ వాహన మిత్ర 5వ విడత కార్యక్రమాన్ని అక్కడ విజయవాడ ప్రాంతంలో చాలా పద్ధతిగా వారు బటన్ నొక్కే కార్యక్రమాన్ని కూడా ఇవాళ జరిపింది చూసాం మనం. అందులో భాగంగా ప్రకాశం జిల్లాలో చూసుకుంటే దాదాపు 10,741 మంది ఆటో డ్రైవర్లు అనేవాళ్ళు, ఆటో ఓనర్స్, వారందరికీ కూడా 10,74,00,000 రూపాయలు అనేది కూడా పంపకం జరగటం, ప్రతి ఒక్కరికి 10,000 రూపాయలు ఇవ్వటం అనేది గౌరవ ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు దాదాపు 4.5 సంవత్సరం క్రితం నిర్ణయం చేసింది. అది చాలా గొప్ప మనసుతో వారు ఇచ్చిన కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ ఆటో సోదరులందరూ కూడా ఓనర్స్ ముఖ్యంగా కూడా దీనిని వినియోగించుకుంటూ సంతోషంగా భావిస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ కుటుంబానికి ఎంతో ఆదుకునే కార్యక్రమాన్ని చేశారు కాబట్టి వారికి కృతజ్ఞతలుగా ఉంటామనేది వారు చెప్పడం కూడా తెలుసుకున్నాం. వారి సేఫ్టీ అనేది ముఖ్యంగా చూడాలనేది గౌరవ ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన. అది ఆటో డ్రైవ్ చేస్తున్నప్పుడు చాలామందిని ఎక్కువగా ప్యాసింజర్స్ ఎక్కువ మందిని కూడా లేకుండా తక్కువ మందితో కూడా అంటే పరిమితమైన లిమిట్లో ఉన్న వారందరినీ కూడా తీసుకెళ్ళి యాక్సిడెంట్స్ అనేది కూడా ఎక్కడ రాకుండా చూడాల్సిన బాధ్యత ఉన్నది. ముఖ్యంగా మహిళలు ఎక్కువగా కూడా దాంట్లో ప్రయాణం చేయటం వల్లే, ఎందుకంటే పురుషులనంటే 2-వీలర్ దొరికిన తర్వాత దాంట్లో వెళ్ళటం అనేది ఒక అలవాటు వచ్చున్నది. ఈ ఆటోల్లో రావటం అనేది ముఖ్యంగా కూడా మహిళలు ట్రావెల్ చేస్తుంటారు కాబట్టి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం ఏమిటంటే మహిళల భద్రత కొరకు ఆటో డ్రైవర్లు యజమానులందరికీ కూడా ఇటువంటి కానుకని ఇచ్చినప్పుడు వారు కూడా సక్రమంగా అన్నీ కూడా పనిచేస్తారనేది ఆలోచన. అది అది చక్కటి కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి గారు ఇవాళ మరో 5వ విడత కార్యక్రమాన్ని వారు ఇవాళ ప్రారంభం అంటే ఇవాళ డిస్ట్రిబ్యూట్ చేసినందుకు వారికి మరొకసారి మన అందరి తరఫున ప్రకాశం జిల్లా ఆటో డ్రైవర్లు ఓనర్స్ అందరూ కూడా అసోసియేషన్ల తరఫున ప్రత్యేకంగా మాగుంట కుటుంబం తరఫున కూడా నేను కూడా వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను.